నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, అంబేద్కర్ అందరి వాడ కొందరి వాడ అనే దాని మీద నేను చర్చ జరిపినప్పుడు కేవలం దళిత కుటుంబాల్లో మాత్రమే దళిత పేటల్లో మాత్రమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి, కొంతమంది రాజకీయ నాయకులు లుచ్చా రాజకీయ నాయకులు ఓట్లు సీట్లు కోసం అంబేద్కర్ని దేశ నాయకులందరూ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరాధించవలసినటువంటి అంబేద్కర్ని కేవలం దళితులకు మాత్రమే అది కూడా మాల సోదరులకు మాత్రమే అంకితం చేసినటువంటి ఈ దేశ నాయకుల్ని చెప్పు తీసుకుని కొట్టాలా లేకపోతే ఏమైనా చేయాలా? భారతదేశంలో ప్రజలారా గమనించండి, మీరందరూ ఒక జాతి రత్నమైనటువంటి అంబేద్కర్ని ఒక కులానికి ఆపాదించినటువంటి రాజకీయ నాయకుల్ని ఏం చేయాలి? ఆయన ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగము ప్రకారమే భారతదేశం కొనసాగుతూ ఉన్నదంటే, ప్రజాస్వామ్యం బతికి ఉన్నదంటే అది ఆయన పెట్టిన భిక్షే అని దేశంలో ఉన్న ప్రజలందరూ గమనించి ఆ మహోన్నత వ్యక్తిని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆరాధించాలి అని నేను కోరుకుంటూ, అంతేకాదు ఆయన చేసిన అన్యాయం ఏంటి,